అందుకే నమస్కారం ఎస్పెషల్లీ ప్రింట్ మీడియా ఇంత పేషెంట్ గా కెమెరాస్ ఆన్ చేసుకొని మేము 2 అవర్స్ ఈవెంట్ అనుకున్నాము ఆల్మోస్ట్ 10 11 అవుతుంది అండ్ ఆల్సో థాంక్యూ టు శౌర్య గారు థాంక్యూ సో మచ్ ఇంత పేషెంట్ గా నందు ఎక్స్పెక్ట్ చేయలేదు నందు అందర్ని పిలిచి ఇంత సేఫ్ మాట్లాడతాడు కానీ ఎవ్రీబడి వాస్ బీయింగ్ పేషెంట్ విత్ నందు అండ్ విత్ అవర్ కాస్ట్ ఇంక్రీజ్ సో థాంక్యూ సో మచ్ ఫర్ దట్ ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం కరెక్ట్ గా మాకు 7 టు 10 డేస్ దొరికినండి ప్రమోషన్స్ కి ఒక చిన్న సినిమాకి మినిమం ఒక 20 డేస్ దొరుకుతది ప్లాన్ సరిగ్గా చేసుకుంటే సినిమా జనాలకి బాగా వెళ్తదని చెప్తారు థాంక్యూ సో మచ్ సారీ థాంక్యూ జనరల్ గా సినిమా ప్రమోషన్స్ కి ఒక 20 డేస్ చేతిలో పెట్టుకొని సినిమాని బాగా ప్రమోట్ చేసి జనాలకి రీచ్ వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఒక సినిమా షూటింగ్ 30 డేస్ లో కంప్లీట్ అవ్వచ్చు కానీ ప్రమోషన్స్ కి మినిమం ఒక 20-25 డేస్ అవసరం ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల మాకు కరెక్ట్ గా 4th నవంబర్ డేట్ దొరికింది ఒక చిన్న సినిమాకి థియేటర్స్ దొరకడమే కష్టం అలాంటి సందర్భాల్లో మాకు డేట్ దొరికింది మాకు ఆ స్కోప్ దొరికింది ఇంకా దాని తర్వాత తిరిగే లేదు ఎందుకంటే రిలీజ్ డేట్ దొరికిందంటే మేము బయటికి రావాల్సిందే ఒక చిన్న సినిమాకి ఒక సెకండ్ ఆప్షన్ అనేది ఉండదు ఇంకో డేట్ అనేది ఉండదు సో కరెక్ట్ గా ఈ 7-10 డేస్ లోపల ఒక చాలా ఫన్నీ విషయం చెప్పాలేనంటే నేను నా సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ ని నా షోస్ లోనే ప్రమోట్ చేయలేకపోయాను దాట్ వాజ్ ది ఐరనీ బికాస్ అందరికీ తెలుసు బ్యాంకింగ్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఒక 4-6 వీక్స్ బ్యాంకింగ్ ఉంటుంది సో ఈ లాస్ట్ 7-10 డేస్ ఒకవేళ మేము వెళ్ళి ప్రమోట్ చేస్తుంటే కూడా అది 13th or 15th తర్వాత పడేది అది మనకి యూజ్ అయ్యేది కాదు ఎందుకంటే సినిమా ఫేట్ అనేది ఫ్రైడే సాటర్డే సండే ఇప్పుడు ఉన్న కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ అలాంటిది ఫ్రైడే సాటర్డే సండే అండి సో ఒకే మాట చెప్తాను ఒకవేళ ఈ ఫ్రైడే సాటర్డే సండే మీరు సినిమా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారంటే అన్ని సినిమాలు చూడండి కానీ మా సినిమాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒకవేళ సినిమా వెళ్ళాలని మూడ్ లేకపోతే ప్లీజ్ ఆ మూడ్ చేసుకొని ప్లీజ్ సినిమాకి వెళ్ళండి అప్పుడు కూడా మొమ్మ బ్లాక్ బస్టర్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నాది నందుది ఆల్మోస్ట్ 10-14 ఇయర్స్ ప్రయాణం అండి ఇంకా మా ఈ జర్నీ ఎంత దూరం సాగుతుందో మాకు తెలియదు కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ద న్యూ టాలెంట్ హియర్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చే కెపాసిటీ ఓన్లీ మీకుంది సో వాళ్ళందరి లైఫ్స్ వాళ్ళందరి ఫేట్స్ మీ చేతిలో ఉంది అందరూ అంటుంటారు కొత్త టాలెంట్కి ఛాన్స్ ఇవ్వండి కొత్త టాలెంట్ని ఛాన్స్ ఇవ్వండి వాళ్ళని షోకేస్ చేయండి మా ప్రొడ్యూసర్స్ అండ్ నందు అందరూ కలిసి ఆ ధైర్యం చేశారు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు కానీ ఈ ప్లాట్ఫామ్ని ఒక సక్సెస్ఫుల్ స్టేజ్గా మార్చే బాధ్యత మీది సో ప్లీజ్ వీళ్ళందరికీ ఆ స్కోప్ ఇవ్వండి నాది నందుది ఎంత లాంగ్ జర్నీ జరిగిందో అలా కాకుండా వీళ్ళందరికీ కొత్తగా బ్రేక్ ఇవ్వండి త్వరలో బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీ అనేది ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్యాషన్ చేశామండి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా నందు ఆల్మోస్ట్ గంట సేపు తీసుకొని చెప్పాడు కానీ ఏమనుకోకండి బికాస్ దిస్ వాజ్ ఇంపార్టెంట్ బికాస్ ఈ సినిమాలో జరిగిన స్ట్రగుల్ ఓన్లీ నందుది కానీ నాది కానీ మా ప్రొడ్యూసర్స్ది కానీ కాదు వీళ్ళందరూ హోప్స్ ఈ సినిమాతో టైడ్ అప్ ఉందండి సో లైక్ ఐ సెడ్ ప్లాట్ఫామ్ అయితే మా ప్రొడ్యూసర్స్ విజయభవ ఆర్ట్స్ వాళ్ళు అలాగే నందు వీళ్ళని వెతికి వీళ్ళకి ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు కానీ ఈ ప్లాట్ఫామ్ని ఒక సక్సెస్ఫుల్ స్టేజ్గా మీరే మారగలుగుతారు సో ఫ్రైడే ఫస్ట్ షో టాక్ మాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ చిన్న ప్రొడ్యూసర్స్కి కానీ చిన్న సినిమాలు కానీ సపోర్ట్ చేయండి బికాస్ దే ఆర్ ఓన్లీ ఆర్ స్ట్రెంగ్త్ పెద్దగా నాది కానీ నందుది కానీ ఫేట్ ఎంతవరకు మారుతుందో మాకు తెలియదు కానీ మా ప్రొడ్యూసర్స్కి ఒక బలం వస్తుంది ఇంకొక 50 ఎక్స్ట్రా పెట్టి ఇంకా మంచి క్వాలిటీ సినిమా తీయగలుగుతారు దాట్ ఈస్ ది ఓన్లీ హోప్ సో ప్లీజ్ లైక్ ఐ సెడ్ ఫ్రైడే ఒకవేళ సినిమా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారంటే మా సినిమాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒకవేళ ప్లాన్ లేకపోతే ప్లాన్ చేసుకోండి
అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంత పేషెంట్ గా ఇప్పటి వరకు ఉన్నందుకు. అండ్ బొమ్మ బ్లాక్ బాస్టర్ రిలీజింగ్ ఆన్ నవంబర్ 4th, కుదిరినంతా ప్రమోషన్ చేశాము. అండ్ ఐ హోప్ ఈ ప్రమోషన్స్ వల్ల మా సినిమా పేరు మీ అందరికీ అందింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న కాంటెంట్ కూడా మీకు నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఒక చిన్న ఊర్లో జరిగిన స్టోరీ కాబట్టి. మనం అందరూ ఎక్కడో లోపల ఆ స్మాల్ టౌన్ మెంటాలిటీ ఉంది మనకి. సో ఐ హోప్ ఎవ్రీబడి కనెక్ట్స్ టు దిస్ ఫిల్మ్ అండ్ దే విల్ ఆల్సో. సో ఆన్ దట్ పాయింట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే 8:45 AM మార్నింగ్ 4th నవంబర్ మేము ప్రసాద్ ఐమాక్స్ కి వస్తున్నాం సినిమా చూడడానికి. సో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ అస్, అందరు అక్కడ రండి.